నడవని వెళ్ళాలి బయట, నడవని నడవని బయట. ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉంటారు, నా కంటి కనిపించకుండా వెళ్ళి. ఏం జరిగిందా? బుద్ధిమంతుడు కదా, నీ ఒక్కడికే రూమ్ అద్దెకిస్తే ఈ జిమ్ వాళ్ళ ఇద్దరిని తీసుకొచ్చి రూమ్ లో పెట్టావు. ఏమైంది సార్? నా కూతురు స్నానం చేస్తుంటే పైనుంచి కళ్ళజోడు పెట్టుకుని మరీ చూస్తున్నాడు వేద. అవును భలే వాళ్ళు సార్, వీడికి కనిపించదు సార్ చూడండి. అరే ఈయన ఎవరు చెప్పు? మన ఓనర్ గారు. ఇంకా నయ్యం వాడికి నోరు లేదన్నావు కాదు? అమ్మ అమ్మ తెగ నటించేస్తున్నారు కదా, వెళ్ళిపోండి, గెట్ అవుట్ ఇక్కడ నుంచి. నేనే నేనే నేనే, యు గెట్ ఇన్సైడ్. ఆడ ఎవడన్నా గెట్ అవుట్ అంటున్నాడు. మనల్లే నువ్వు చూసావు కదా. ఏంటా ఏం జరిగింది? మా హౌస్ ఓనర్ కూతురు స్నానం చేస్తుంటే మా పండుగడు చూసాడంటండి. ఆడు మమ్మల్ని బయటికి గెంటేశాడు. అయ్యి బాబు నిజమా? మా మీద నమ్మకం లేదా? నా నమ్మకం ఉండబట్టే కదా ఇంత మంచిది మీకు ఇప్పించాను. అదే నమ్మకంతో మాకు ఇల్లు ఇప్పించండి. హౌస్ ఓనర్ కూతురు స్నానం చేస్తుంటే చూడకుండా పండుగండి. మేము రెంటల్ మార్కెట్ చాలా టైట్ గా ఉందయా. ఏదో చేయవా, లూజ్ చేసుకుందావా? అలాగంటావా? ఓ మంచి ఇల్లు ఉందయా. ఎక్కడ? మనిషి మాత్రం సెలబ్రిటీ. ఈ సెగలే అక్కడ పనిచేయవు. ఫుల్ రూల్స్, మిలిటరీ రూల్స్. ఎస్, నా మిలిటరీ రూల్సే. నా ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే నాకు కొన్ని రూల్స్ ఉంటాయి. అలాంటి రూల్స్ పెట్టడానికి నాకు కొన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. నాకు ముగ్గురు బామ్మలు ఉన్నారు. ఒకదానికి వినపడదు, ఒకదానికి కనపడదు, ఒకదానికి మాట రాదు. వాళ్ళ ముగ్గురు ఒకే రూమ్లో ఉన్నారు. మా జీవితాలు ఇలాగే ముగిసిపోవాలన్న బెంగతో వాళ్ళ ముగ్గురు అదే రూమ్లో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ రూమ్ తెరవను, లేడీస్కి అద్దెకివ్వను, ఫ్యామిలీస్కి అద్దెకివ్వను. లోపాలున్న ఏ మనిషిగా నా అద్దెకివ్వను. అలా అని స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నాను. ఎస్, అది సంగతే. అర్థమైందా? ఆడంత చేదస్తుడు, పిచ్చి విధం ఇంకొక లేడు. నీకేమో కనపడదు, ఆడేమో మాట్లాడలేడు. ఈ సంగతిగా నాకు తెలిసిందనుకో, అసలు ఇల్లు ఇవ్వటమే మానేస్తాడు. పడగొడితే అలాంటి వాడిని పడగొట్టాలి. చేరితే అలాంటి వాడి ఇంట్లోనే చేరా. ఎక్కడుంటాడు వాడు? ఎవరు మీరు? అడగా పెట్టుకుని లోపలికి వచ్చేస్తున్నారు. బయట టూలెట్ బోర్డు చూసాం సార్, ఇల్లు అద్దెకిస్తారు అని వచ్చాం. అంటే మాత్రం ముక్కు మొఖం లేని వాళ్ళందరికి ఇక్కడ ఇల్లు ఇవ్వం. ఎవరున్నారు? ముక్కు మొఖం లేదని మాకు మీకు అనపట్లేదా? రే సార్, ఇంటి ఓనర్ నువ్వా నేనా? మీరే సార్. వంటోడి వంటోళ్ళ ఉండు, ఇంటి విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వకు. నాకెందుకులే సార్, అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ అద్దెకిస్తే ఒంటే గుంట టెంట్ స్టోరీ అయిపోద్దామని ఆ బాస. ఏడ్చేవలేరా? పోయిన ఆగస్టు 15th నువ్వు ఏం చేసావు? ఏం చేసినా? పప్పులో ఉప్పేసావా? లేదు. మరి వేసానని చెప్పావు కదా. నువ్వు ఆ రోజు అబద్ధం చెప్పావు కాబట్టి జీవితంలో నిన్ను నమ్మదలుచుకోలేదురా. బాబు మీరేం చేస్తుంటారు? వీడు మోడలింగ్ లో కింగ్ సార్. నమస్తే. అదేంటి, నేను ఇటువంటి అట్ నమస్కారం చేస్తాను? మోడలింగ్ లో వీడు శైలి సార్, నేను ఎల్ఐసి ఏజెంట్ సార్, వీడు పెద్ద కోర సింగర్ సార్. అలాగా, నాకు సంగీతం అంటే చాలా ఇష్టం బాబు. ఈ సైడ్ వచ్చి ఒకటి వదులు. సరే సార్, వీడు 10 మంది ఉంటే గానీ పాడలేదు. పాటలత్తయా? నువ్వు ఆగవా, వీడు ఎవడు సార్? కోర సింగర్ కదా, అందరిలో ఉంటే తప్ప పాడనని మైక్ మీద కొట్టేసుకో. ఓహో అలాగా. బాబు నీ పేరేంటమ్మా? బాల సుధాకర్. అతను అడితే నువ్వు చెప్తావు ఏంటి బాబు? నువ్వే చెప్పరా? బాల సుధాకర్. అమ్మా సార్, వీళ్ళు వెనక్కి తిరిగేదో కథ నడుపుతున్నారు సార్. ఇదేదో టెంటు అంటే గుంట కథలా ఉంది సార్. ఒంటే గుంట కథ అంటే మీరు ఆ కథ చదవలేనట్టుంది సార్. ఎడారిలో ఒంటె మీద వెళ్లే ఓ షేకు నైట్ టైం టెంట్ వేసుకున్నట్ట. బయట చలిగా ఉందని ఒంటె టెంట్ లో దూరొచ్చని అడిగితే పోనీ తలొక్కటే కదా అని ఊరుకుంటే అది టెంట్ లో మొత్తం దూరి షేకు నొక్క తన్నుదంటే పోయి గుంటలో పడ్డాడంట. మీ బతుకు కూడా షేకు లెక్క అయిద్దేమన్నా బాధ సార్. ఏదో స్టోరీస్ నాకు చెప్పక, నీ పన్ను చూసుకో. అన్ని బాగానే ఉన్నాయి గానీ మీకు ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. తెలుసు సార్. ఫ్యామిలీ స్కిల్ ఎవరు? లేడీస్ ఉంటే అసలు ఎవరు? ఏమన్నా లోపాలు ఉన్నాయంటే చచ్చినా ఎవరు? అరే ఇంకో కండిషన్ కూడా. ఆ కండిషన్ కూడా మాకు తెలుసు సార్. ఏంటి? ఫస్ట్ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ లో ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ తెరవకూడదు, లోపలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆత్మలు డిస్టర్బ్ అవుతాయి సార్. మీరు నాకు తెగ నచ్చారు. మీరు నచ్చారు. రండి సార్, రండి సార్, రూమ్ చూస్తే రండి సార్. సెంటర్లో కత్తిలాగా మెరిసి ఈ లాలిపాపిచ్చి పారిపోయింది. ఇది నా స్వీట్ ఆర్ట్, కానీ ఆ బ్యూటీ ఎవరో ఎక్కడుంటుందో. అన్నా తొందరపడి లవ్ లవ్ అడ్డావనా? ఆ పిల్లని ప్రేమ కాదంటే? కాదంటే చంపేస్తాను. ఎంతమందినైనా చంపేస్తాను. ఈ సిటీ మొత్తం బాంబులతో పేల్చేస్తాను. ఏంట్రా విజయానికి 5 మెట్ల పుస్తకాలనా? సిటీలో ఉన్న అన్ని లైబ్రరీలు పుస్తకాల షాపులు ఎతికి తెచ్చినమనా? గుడ్. ఇగో 10 లక్షలు, అన్ని 100 నోట్లు తెచ్చినమనా? వెరీ గుడ్, రండ్రా.
కమాన్ కమాన్ ఫాస్ట్. రై, ప్రతి పుస్తకం, ప్రతి పేజీ, ప్రతి నోటు వెతకండి రా. ఈ నోట్లలో కొత్త బండిల్స్ అన్ని తీసి పక్కన పెట్టండి, వెతకండి రా. ప్రతి నోటు, ప్రతి పేజీ వెతకండి. ఫోన్ నంబర్ కనబడితే చెప్పండి. రేయ్, నువ్వు బెటర్ సినిమా చూస్తున్నావా? వంగి వెతక, వెతకరా. లాలీపాప్ నాకుతున్నా? నాకటం కాదురా, అది అన్నకు లవర్ ఇచ్చిన గిఫ్ట్. అది అన్న చూసిండు అనుకో, అది నాకనికే నాలుకే ఉండదు, చికెన్కే బుగ్గలుండయి. గట్లయితే ఇప్పుడు ఎట్లా? మర్చేయి, మర్చేయరా. దాని కవర్లో మర్చేసి ఎక్కడుంది అక్కడ పెట్టేసే బే. కమాన్ కమాన్ ఫాస్ట్ ఫాస్ట్. రేయ్, ఒక్కటి కూడా వదలకుండా వెతకండి. నువ్వెట్రా తమాషా చూస్తున్నావు? నోట్లు తీసి వెతుకు. ఈ నోట్లు బుక్కులు వెతకడం ఏందానా? సిటీ మొత్తం వెతుకుదాం నాడు, ఎక్కడ దొరికితే అక్కడ వ్యాన్ వేసుకొని వద్దాం. ఏంట్రా, నా లవ్ ని, నా లాలీపాప్ ని వ్యాన్ లో వేసుకొస్తావా? అరే కూల్ కూల్ అనా, కోపం చేయకనా. పొద్దున్న ఎక్కడ చూసినావో అక్కడనే దొరుకుతుంది. అవునానా? పొద్దున్న నువ్వు ఒక్కనే చూసినావా, నీతో పాటు ఉండని చూసినా? అవునవును, చూశాడురా, చూశాడు. ఇంకొక్కడు చూశాడు. హాయ్, 100 రూపీస్. ఏంటి మళ్ళీ 100 రూపాయలు కావాలా? నిన్ను ఇక్కడికి వచ్చిన అమ్మాయి మళ్ళీ వైపు వచ్చిందా? ఏ అమ్మాయి వచ్చిందో, ఏ అమ్మాయి వెళ్ళిందో నోట్ చేసుకుని నీకు చెప్పడానికి ఇది ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ఏం కాదు, పాన్ షాప్. అన్నెవరో ఎరకనా నీకు? మీ అన్నెవరో నీకు తెలకుండా నాకెలా తెలుస్తాడు? అన్న గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు ఏమరా? నా గురించి మీకు తెలకుండా మాట్లాడుతున్నారు, చెప్పరా మనం ఏంటో? అన్న మస్త్ మాఫియా కిల్లీ మేకర్. రోజుకు 300 మీటా, 400 చీట, 500 రత్న, 600 జర్ద, డబుల్ లాకర్ ఉద్దేశి సింగిల్ హ్యాండ్ తో కట్టేస్తాడు. అన్న చేతి కిల్లీ తింటే హెలికాప్టర్ పంకలా గిరగిరా గిరగిరా తిరిగి పడిపోతావు అంతే. నాకు కిల్లీ కట్టడం వచ్చు, గల్లీ గల్లీలో తిరిగి కొట్టడం వచ్చురా. చెప్పరా. అన్న పేరు బహదూర్, అన్న ముందు అందరు బలాదూర్. అన్న పాపను చూసుండే, పాప అన్నను చూసుండే. అన్న పాపను లవ్ చేసిండే, పాప అన్నకి లాలీ పాప్ ఇచ్చుండే. అన్నకి పాప జరూర్, కానీ అన్న చూసి పాప పర్రా. అవుట్లైన్ ఇప్పుడు అర్థమైందన్న. బహదూర్ అన్న, మంచి కిల్లి ఒకటి తింటావా? నన్ను టెన్షన్ పెట్టకుండా చెప్పరా, ఆ అమ్మాయి రోజు ఈ సెంటర్కి వస్తుందా? ఫ్రెండ్స్ తో కలిసి అప్పుడప్పుడు వస్తుందన్న. ఫ్రెండ్స్ తోనా? అవునన్న, ఇక్కడ 2 కాలేజీలున్నాయి, 2 ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఏ హాస్టల్ లో ఉంటుందో మాత్రం తెలియదు అన్న. ఉమెన్స్ హాస్టల్స్? ఆ రౌడీ విధవ నీకెక్కడ దొరికాడే? టైం బ్యాడే. వాణ్ణి తప్పించుకుని వచ్చేసరికి తల్లో ప్రాణం చప్పల్స్ లోకి వచ్చింది. నువ్వు నాకు నచ్చలేదని ఫేస్ టు ఫేస్ చెప్పుండాల్సింది. చెప్తే వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో? పేపర్లో టీవీల్లో ఇలాంటి కేసులు ఎన్ని చూడడం లేదు. లవ్ చేయడం లేదని స్ట్రాంగ్ గా చెప్పేస్తే వాణ్ణి బతుకునిస్తాడా? ప్రేమలు పెళ్లిళ్ళు స్వర్గంలోనే డిసైడ్ అవుతాయని చెప్పాల్సింది. అయితే స్వర్గానికే వెళ్దామని నన్ను చంపేసి వాడు చేస్తే? అను, వాడిని ఏమైనా చేస్తే చూడలేమే, త్వరగా వెళ్ళి దాక్కోవే. చెప్పు బే. అన్న పేరు బహదూర్, అన్న ముందు అందరు బలాదూర్. అన్న పాపను చూసుండే, పాప అన్నను చూసుండే. అన్న పాపను లవ్ చేసిండే, పాపన్నకి లాలీ పాపిచ్చుండే. అన్నకి పాప జరూర్, కానీ అన్నను చూసి పాప పరార్. ఓకే, అది మీ పద్ధతి చూసిండే పాప. ఎవరైనా పరారే? అనుప ముందా లేదా? పేరు గల వాళ్ళు ఎవరు లేరు. ఈ పోరుతో మనకేం పంచాదనా? మొత్తం పోర్లను తీసుకొచ్చి లైన్ నిలబెడతా. టెజ్జయ్, ఐడియా బాగుంది. రే, రూములన్నీ వెతకండి, ఒక్క అమ్మాయిని కూడా వదలడానికి వీల్లేదు. వెళ్ళండి రా, వెతకండి, వెళ్ళండి. ఏయ్, జల్దీ 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 బయట పదండి అందరూ, బయట రావాలందరూ. లైన్ లైన్ లో నుంచండి, జల్దీ లైన్ జల్దీ 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 బయట పదండి అందరూ. ఈ పోరు మస్తుందా? దీని లవ్ జాయినా, బండేసుకోదాం. తప్పురా, ఫస్ట్ మర్డర్ ఫస్ట్ లవ్, ఎప్పుడు మర్చిపోను. ఒకే కత్తి ఒకే లవ్. అనుపమ ఇక్కడెక్కడ ఉండుంటుంది, వెతుకుతాను, రండి.
ఆ పోరు ఇక్కడ కూడా లేదంటే దాని బాయ్ ఫ్రెండ్ తో ఎగిరిపోయినట్టుందనా? దానికి బాయ్ ఫ్రెండ్ ఉండడానికి వీల్లేదు. దాన్ని నేనే ప్రేమించాలి, నేనే పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ దానికి బాయ్ ఫ్రెండ్ ఉంటే వాణ్ణి చంపేస్తాను, దాన్ని చంపేస్తాను. రండ్రా, దొరికేదాకా వెతుకుదాం. ఏ, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఫీల్డ్కి నేను కొత్త. నేను అనుపమని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి లేకపోతే నేను బతకను. నా ప్రేమను కాదంటే ఆ అమ్మాయినే కాదు, ఎవ్వరిని ఎవ్వరిని బతకనివ్వను. రండ్రా. ఏంటి బట్టలు సర్దుతున్నావు? వాడికి నా అడ్రస్ తెలిసిపోయింది. ఇక్కడే ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే నువ్వు ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్ళినా వాడికి మాత్రం కనపడను, దొరకను. అరే అను, అను నా మాట వినవే. అను, నువ్వు ఇక్కడే ఉంటే వాడు వచ్చినప్పుడు ఏదో విధంగా నేను కాపాడుకుంటాను. నన్ను కాపాడడం కాదు, నేను ఇక్కడుంటే నాకన్నా మీకే ఎక్కువ ప్రమాదం. నేను ఒంటరిగా పంపించడం మాకు ఇష్టం లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాను. అప్పుడు ఎలా బతికానో ఇప్పుడు అలాగే బతుకుతాను. వాడి నీడ నా మీదే కాదు, మేమీద కూడా పడకూడదు. అను, అను.